నేను రాసినటువంటి పుస్తకం భగవంతుడు అంటే అనే దాంట్లో ఇంకొక టాపిక్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమిటంటే ఆ టాపిక్ భగవంతుని శక్తి అపారం. దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. అనంతమైన సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. కనిపించే భౌతిక లోకాలు ఉన్నాయి, కంటికి కనిపించని సూక్ష్మలోకాలు ఉన్నాయి. ఒక రకంగా మన కంటితో చూడగలిగే భౌతిక లోకాలు అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కలిపి ఒక నీటి బొట్టు లాంటివి అంటారు. ఇంకా ఈ సృష్టిలో మనం చూడగలిగిన అంటే ఈ భౌతిక కళ్ళతో మనం చూడగలిగినటువంటి భౌతిక లోకాలు ఎన్ని ఉంటాయి అంటే ఒక సముద్రం అంతా అంటారు. అంటే ఈ నీటి బొట్టుకి సముద్రానికి ఎంత తేడా ఉందో మనం తెలుసుకుంటే ఈ అనంతమైన సృష్టిలో ఎన్ని భూమండలాలు, ఎన్ని సూర్యగోళాలు, కోటానుకోట్ల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. మరి సృష్టిలో కంటికి కనిపించే భౌతిక లోకాలే కాకుండా కంటికి కనిపించని సూక్ష్మలోకాలు కూడా కోటానుకోట్లు ఉన్నాయి. అవి కంటికి కనిపించే భౌతిక లోకాల కంటే కూడా 3 రెట్లు ఉన్నాయని అంటారు. దీన్ని బట్టి భగవంతునిచే సృష్టింపబడిన, నడపబడుతున్న సృష్టి మానవ మేధస్సుకు అందనిదని మనం తెలుసుకోవచ్చు. అంటే భగవంతుని గుర్తు కానీ భగవంతుని శక్తి కానీ మనం అర్థం చేసుకోలేమనే చెప్పాలి. అర్థం చేసుకోలేము కూడా. మరి ఇంత అద్భుతమైన అనంతమైన భగవంతుని సృష్టిలో అంటే కోటానుకోట్ల లోకాల్లో అసలు భూమండలం ఉనికి ఎంత, ఆ భూమండలంలో ఒక ఖండం ఎంత, ఆలోచిస్తే అందులో ఒక దేశం ఎంత, అందులో ఒక రాష్ట్రం ఎంత, అందులో ఒక జిల్లా ఎంత, మరి ఒక మండలం ఎంత, దానిలో ఒక గ్రామం ఎంత, ఆలోచిస్తే ఆ గ్రామంలోని ఒక వార్డు, అందులోని ఒక వీధి, అందులో మన ఇల్లు, మరి అందులో మనల్ని మనం ఊహించుకుంటే ఈ అనంతమైన సృష్టిలో మానవుని ఉనికి ఎంతో మనకి తెలుస్తుంది, మనం ఆలోచించుకోవచ్చు. మరి మనం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాము అని అనుకుంటున్నాం. అలా కార్లు, సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతరిక్ష నౌకలు, రాబోట్లు ఇలా ఎన్నో మనం సృష్టించగలిగాం. మరి ఇలా మనం సృష్టించినవే ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటే మరి ఇలాంటి మనల్ని సృష్టించగలిగినటువంటి ఆ భగవంతుని శక్తి అంతా మనం ఊహించుకోవచ్చు. ఆలోచించండి, మనం ఎన్ని తయారు చేసినా ఏదీ శాశ్వతంగా ఉండదు. మనం గొప్పవనుకున్నవన్నీ కూడా అశాశ్వతమైనవే. మరి భగవంతుని సృష్టి శాశ్వతంగా కోట్ల సంవత్సరాల నుంచి అలా పనిచేస్తూనే ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, రాత్రి పగలు మారడం, ఋతువులు మారడం అలా యుగ యుగాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, అసలు ఆలోచిస్తే మరి మానవ దేహమే ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మనం చంద్రమండలానికి వెళ్ళగలిగాం, ఇది చెయ్యగలిగాం, అది సాధించగలిగాం అనుకుంటున్నాం. అలాగే నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని తెలివితేటలు ఉన్నాయని గర్వపడుతూ ఉంటాం. అంతేకాదు, అది నాది, ఇది నీది అంటూ అన్నీ నాకే తెలుసు, నేను సాధించలేనిది ఏదీ లేదు అని అనుకుంటాం. కొంచెం ఆలోచించండి, మనం ముసలితనం రాకుండా చేసుకోగలమా? యవ్వనాన్ని నిలబెట్టుకోగలమా? జుట్టు తెల్లబడకుండా చేసుకోగలమా? గోళ్ళు పెరగకుండా ఆపగలమా? పళ్ళు ఊడిపోకుండా చేసుకోగలమా? రోగాలు రాకుండా చేసుకోగలమా? చావును ఆపగలమా? అసలు జరిగిన సంఘటనలు మర్చిపోగలమా? వర్తమానంలో జీవించగలమా? ఆకలి దాహం లేకుండా చేసుకోగలమా?
గాలి పీల్చకుండా ఉండగలమా? దుఃఖం లేకుండా జీవించగలమా? ఏ విషయంలోనూ భయపడకుండా ఉండగలమా? ఎన్నో గొప్పవి సాధించగలిగిన మనం ఇలాంటివి ఎందుకు సాధించలేకపోతున్నాం? ఎన్నో చేయగలమని అనుకున్న మనం కోపాన్ని జయించామా? ఈర్ష్యా, ద్వేషం, అసూయ జయించామా? కోరికల్ని జయించగలిగామా? మనసును అదుపు చేయగలిగామా? అన్నీ చేయగలమని అనుకుంటున్న మనం అసత్యాన్ని పలక్కుండా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇతరులను, జంతువులను ఎందుకు హింసించకుండా ఉండలేకపోతున్నాం? రాగద్వేషాలు లేకుండా ఎందుకు జీవించలేకపోతున్నాం? అందరూ సమానమే అన్న అవగాహన మనలో ఎందుకు కలగడం లేదు? ఉన్నదానితో ఎందుకు తృప్తిగా ఉండలేకపోతున్నాం? మనలో ఉన్న దుర్గుణాలను ఎందుకు తొలగించుకోలేకపోతున్నాం? కళ్ళు మూసుకుని ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ చిన్న విషయాలే సాధించలేని మనం ఏదేదో చేశామని, సాధించమని, సాధించామని, మాకు అన్నీ తెలుసని గర్వపడుతూ ఉంటాం. ఎంత అవివేకమో ఆలోచించాలి. ఇంత అల్పులమైన మనము మన ఊహకు అందని అనంతమైనటువంటి సకల చరాచర సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని శక్తిని ఎలా అర్థం చేసుకోగలం చెప్పండి? మనం అంతటి శక్తివంతుడైన భగవంతుని పూజామందిరానికో, ఆలయానికో, చర్చికో, మసీదుకో పరిమితం చేయడం చాలా అన్యాయం కదా? అనంతమైన ఆ శక్తి తెలుసుకోలేని మనం పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే కదా? అంతటి గొప్ప భగవంతుని చిన్న చిన్న పూజలతో, ప్రార్థనలతో, స్తోత్రాలతో వశం చేసుకోవచ్చని, రెండు పళ్ళు నాలుగు పూలతో ఆయన అనుగ్రహం పొందవచ్చని భావించడం అవివేకమే కదా? కొంచెం ఆలోచిస్తే సామాన్యమైన మనమే బట్రాజు పొగడ్తలకు, చిన్న చిన్న ఆశలకు లొంగమే. మరి అంతటి శక్తివంతుడైన ఆ భగవంతుని పొగడ్తలకు, ప్రార్థనలకు, స్తోత్రాలకు ఎలా లొంగుతాడు? అందుచేత భగవంతుని శక్తి అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. భగవంతుడు ఎప్పుడూ ఆయన మెచ్చేటట్టు ప్రవర్తించేవారికే ఆయన వశుడవుతాడు, అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం కావాలనుకునేవారు ముందు సమస్తము ఆయనే అని తెలుసుకోవాలి. ఆయన సృష్టిని, సృష్టిలోని ఆయన రూపాలైనటువంటి సాటి జీవులను ప్రేమించాలి. వాటి మీద దయా కరుణ చూపించాలి. మంచి గుణాలు కలిగి ఉండాలి. అంతేకాదు, లోకానికి మంచి చేయడం వల్ల మాత్రమే భగవంతుని అనుగ్రహం మనం పొందగలం. అందుచేత భగవంతుని సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. పాపాలు చేయకూడదు. మనం కూడా భగవంతుని శక్తిలో భాగమే అని తెలుసుకోవాలి. మన వంతు సృష్టికర్త పాత్ర పోషించాలి. లోకాన్ని, ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతితో సహజీవనం చెయ్యాలి. అలా చేస్తే మనకి కూడా శక్తులు సమకూరుతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా దివ్యత్వం చోటు చేసుకుని మనం కూడా భగవత్స్వరూపులుగా మారతాం. అదే మానవ జీవిత లక్ష్యం. ఇది సాధించాలన్నా భగవంతుని గురించి కానీ, భగవంతుని శక్తి గురించి కానీ తెలుసుకోవాలన్నా ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేస్తేనే అన్నీ తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం. అందుచేత ప్రతిరోజు ధ్యానం చేద్దాం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.